నా సమస్య ధరణి పెట్టడం వల్ల చంద్రశేఖరరావు ఎన్నో భూముల సమస్యలతో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. స్పందించలేదు, స్పృహ లేకుండా చంద్రశేఖరరావుకు ఏక చిత్రాధిపతిగా ఏకపక్షంగా 10 సంవత్సరాలు పరిపాలించిండు. ఆ వ్యతిరేకతతో ఈరోజు ఆ రైతుల ఓట్లు వేయకపోవడం వల్లనే ఈరోజు ఆ పరిస్థితి ఓడిపోయిండు చంద్రశేఖరరావు. ఇప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి గెలిచిండు, ప్రజాదర్బార్ పెట్టిండు, రాజభవనాలు ఇంద్రభవనాల గేట్లు పెద్దలు కొట్టిండు. ఇంతమంది జనాలు వస్తున్నారు, జనసముద్రం అయింది. ఎంతమంది వస్తున్నారు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు, ఎక్కడ తింటున్నారు, ఎక్కడ వంటారు, ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, వీటి మీద రేవంత్ రెడ్డి గారు స్పందించాలని, స్పృహ నుంచి మేల్కోవాలని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్నా. నా సమస్యలు పరిష్కారం చేస్తామని నాకు హామీ ఇచ్చిండు. ఫస్ట్ దర్బార్ పెట్టిండు, ప్రజా దర్బార్ పెట్టిన రోజు రేవంత్ రెడ్డి గారిని కలిస్తే 3 రోజులు అధికారులు ఇంటికి వచ్చి ఈ భూమి సమస్య పరిష్కారం చేస్తామన్నారు. దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉన్నది, వెన్నుపోటు కొట్టిన దున్నపోతులు. ఈరోజు వసతి దెబ్బలు వసతి దేవుడు గార్దికాలు పట్టుకున్నట్టే ఉంది. కాబట్టి ప్రజల సమస్యలను పట్టించుకొని పట్టించుకోకపోతే కేసీఆర్కి ఏ గది పట్టిందో రేవంత్ రెడ్డికి అదే గది పడతారని చెప్పేసి ఈ ప్రజా దర్బార్ సందర్భంగా వచ్చిన ప్రజల యొక్క ఆవేదనను, తమ యొక్క కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని అయినా కానీ ఈ ప్రజలకు న్యాయం చేయాలని ఆ నమ్మకం, ప్రజా దర్బార్ మీద ప్రజలకు ఏ విధంగా నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దు, సొమ్ము చేసుకోవద్దు, ప్రజలను మోసం చేయొద్దు. ఈరోజు ప్రజల ముందు ఉన్నది ఒకటే, మోసం చేస్తావా మోసపోతావా. ఈరోజు రైతు బంధు పైసలు ఎందుకు ఇస్తలేడు రేవంత్ రెడ్డి? కాబట్టి తుంటెత్తే ఈ మొద్దు ఎత్తుకున్నట్టు ఉంది. చంద్రశేఖరరావు తుంట, కేసీఆర్ రేవంత్ రెడ్డి మొద్దు. కాబట్టి వెంటనే రైతు బంధు పైసలు రిలీజ్ చేసి రైతుల ఆత్మహత్యలు ఆపాలని చెప్పేసి ప్రజా దర్బార్ సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నా. ఈరోజు ఎంతోమంది మహిళలు వస్తున్నారు, మహిళలకు నేను న్యాయం చేస్తా అంటే ఎవరు మహిళలకు న్యాయం చేయలేదు. కాబట్టి మహిళలకు న్యాయం చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాయి. ఓట్లు వేయమని చెప్పేసి మహిళలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారని ఈ సందర్భంగా టీవీ ఛానల్ ముందు మాట్లాడుతున్నాను. నీకు న్యాయం జరిగిందా అంటే ఫస్ట్ దర్బార్కి నువ్వు రావడం జరిగింది, ఏమైనా న్యాయం జరిగిందా మరి? ఇంతవరకు నాకు న్యాయం జరగలే. ఈ రోజు ప్రచార సాధనాలు ప్రచారం చేయడం వల్ల పిలిపించి నీ అన్ని ఛానళ్లలో నీ న్యూస్ వచ్చింది కాబట్టి నీకు న్యాయం చేస్తాము, ప్రజల గురించి నువ్వు మాట్లాడద్దు, నీకు నోరు మూపిస్తాం, కుక్కకు బొక్కేసినట్టు ధరలు లేని భూమి సమస్య ఉంది కాబట్టి పరిష్కారం చేస్తామన్నారు. తమ్ముడు నా దగ్గర 3 కోట్ల రూపాయలకు అమ్ముకున్నాడు, అది ఇప్పిస్తామని చెప్పి అది రేవంత్ రెడ్డి ఇప్పిస్తాడా? కేసీఆర్ అమ్ముకున్నాడు, కేసీఆర్ ధరణి పెట్టడం వల్ల ఈ సమస్య వచ్చింది. ఎంతో మంది రైతులు ఆత్మహత్యలకు కేసీఆర్ బాధ్యత వహించాలి. ఈరోజు రైతుల ఆత్మహత్యల మీద నేను అడిగిన కేసీఆర్ను, తెలంగాణ రాకముందుకు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, తెలంగాణ వచ్చిందిగా ఇప్పుడు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవాలంటే నా ఇజ్జత్ పోతుంది, నా ఇంటికి రా, భోజనం చేసుకుంటా మాట్లాడతామని చెప్పిండు. లాస్ట్కి వచ్చే వరకు నా బండి మీద డ్రైవర్ ఎమ్మెల్సీ కర్ణ ప్రభాకర్ డ్రైవరు, అతన్నేమో ఎమ్మెల్సీ చేసిండు, నేనేమో రోల్ అప్పాలు చేసిండు, దేవుడు ఉండా చచ్చిపోయినా. వీళ్ళు యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తారు, త్యాగాలు చేస్తారు, భోగాలు చేస్తారు తప్ప కానీ వీళ్ళకి రాజభవనాలు కావాలి, ఇంద్రభవనాలు కావాలి, ప్రజల సమస్యలు పట్టించుకున్నాడు ఎవడు వాడు? ఇన్ని సంవత్సరాల నుంచి ప్రజలు ఓట్లేస్తుంటే ఏ ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదు. కాబట్టి ప్రజలలో తిరుగుబాటు రాకుండా, మావోయిస్టులుగా మారకుండా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్నా. ఈరోజు భూముల సమస్యలే ప్రధానమైన సమస్యలు, ఈరోజు మహిళల సమస్యలే ప్రధానమైన సమస్యలు. ఇంతమంది జనాలు వస్తుంటే ఎవరిని కళ్ళు కనపడలేదు, చెవులు కనపడలేదు, వినడానికి నోడలేదు, మోసం చేస్తావా మోసం పోతావా అనే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు, ప్రజలకు అందుబాటులో ఉంటాయని చెప్పింది కానీ మొరియ కుక్కలు కరువు, కరిచి కుక్కలు మొరుగవు అనే పరిపాలన అంతం కావాలి. పరిపాలన ఏమో అధికారం మారుతుంది కానీ పరిపాలన మారుతుంది, పరిపాలన మారినప్పుడే ప్రజలకు విముక్తి దొరుకుతుంది. కాబట్టి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తూ న్యాయం చేయమని మహిళలకు. నమస్తమ్మా. నమస్తే సార్. మీ సమస్య ఏంది? నేను హ్యాండిక్యాప్ అండి సార్. నేను నాకు ఇప్పటివరకు పెన్షన్ రాలేదు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తాన్నారు అవి కూడా రాలేదు. నాకు ఒక స్కూటీ కావాలి, బతకనిగా నాకు బతుకు తెరువు కావాలి. నాకు ఇగో ఈ కాలు పనిచేశారు, ఇగో ఒకరిని పట్టుకుంటే కానీ నేను నడవలేను. నేను అస్సలు నాకు ఇక్కడ ఈ నడుము పాట నుంచి ఇక్కడ నుంచి కింది వరకు 5 నిమిషాలు నడిచిందంటే నేను ఇంకా మొత్తం ఇట్లా చెమటలు వచ్చేస్తాయి. నాకు నడవలేను, నాకు నడవనికి అవుతలేదు. అందుకే నాకు ఒక స్కూటీ, నాకు బతుకు తెరువు కావాలని చెప్పి నేను ఇక్కడ అప్లికేషన్ పెట్టుకున్నాను. నాకు నేను కిరాయి కట్టలేకపోతున్నా. నేను నాతో అవుతలేదు, పని చేయడానికి శాతం అవుతలేదు. నాకు ఒక బతుకు తెరువు కావాలి, నాకు ఒక ఇల్లు కావాలి, నాకు ఒక ఇల్లు కావాలి. నా కొడుకునేమో నేను గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటున్నాను, నేను అది సరిపోయింది నాకు, అది చాలు. కానీ నాకు ఒక ఇల్లు, నాకు ఒక బండి కావాలి సార్. నాకు దయచేసి నాకు ఆ బండి, నాకు ఇల్లు, నాకు పెన్షన్ ఇప్పించారంటే నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నేను ఎక్కడ నుంచి వచ్చారమ్మా? మేదిపట్నం భోజగుట్ట నుంచి వచ్చిన నేను. మీ హస్బెండ్ ఏం చేస్తారు? చచ్చిపోయాడు సార్. లేడు, చచ్చిపోయాడు. నేను చేస్తేనే ఇల్లు నడుస్తుంది, నేను చేసుకుంటేనే నడుస్తుంది. నేను ఒక్కరోజు లేకపోకపోతే ఇల్లు నడవదు, ఇంటికి రాయి కూడా కట్టుకోనికి రాదు. ఎంతమంది పిల్లలు? నేను ఒక్కడే సార్. మేము ఇద్దరమే ఉంటాము. ఇప్పుడు ఇప్పుడు స్కూల్లో ఆయమ్మ పని చేస్తుంది. అట్లనే ఇంకా చేస్తున్నా కానీ
అది అయితే చేయని ఇంకా వాళ్ళు కూడా సరిగా చేస్తలేనని చెప్పి జీతం తక్కువ ఇస్తున్నారు. వాళ్ళు కూడా ప్రైవేట్గా సార్ దగ్గర, గవర్నమెంట్ కాదు కదా, వాళ్ళు పట్టించుకుంటలేరు వాళ్ళు కూడా. మేమేం చేయాలి, నీ పర్సనల్ ప్రాబ్లం కదా, మేమేం చేసుకోవాలి అని జీతాలు తక్కువ ఇస్తారు, 2000 2500 ఇట్లా ఇస్తారు. సరిపోతలేదు నాకు, సొంతంగా ఏదైనా పెట్టుకుందామంటే కూడా నాతో లేవు పైసలు, ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటాను నేను. నా పిల్లగాడు చిన్నగా ఉన్నాడు, వాడు పని చేయలేడు కదా, చేస్తే నేనే చేసుకోవాలి. ఒకరు 4 ఇళ్ళల్లో పని చేసుకుందామంటే కూడా నాకు కూర్చోనికి చేతనైతలేదు. అది కూడా ప్రయత్నించిన నేను, ఒక ఇంట్లో పని చేయడానికి ప్రయత్నించిన కానీ నాకు చేత కాలేదు. మొత్తం కాళ్ళు చేతులు తిమ్మిర్లు వచ్చేస్తున్నవి, నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నవి. ఈ కాళ్ళ వల్ల నాకు అవుతలేదు నాకు అస్సలు. అందుకే నాకు బతుకు తెరువు కావాలి, నాకు ఒక బండి, డబుల్ బెడ్రూమ్ కావాలి, నాకు పెన్షన్ కావాలి నాకు, అంతే సార్. ఏం నాకు అక్కడ రాసి ఏమన్నారు, నీ ప్రాబ్లం ఏముందమ్మా అని రాసి ఏమన్నారు నాకు బతుకు తెరువు గురించి, దాని గురించి రాసి ఇచ్చిన నేను. అక్కడ వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు ఏమన్నారంటే ఒక 2 రోజులు 3 రోజులు అలా మీకు ఒక మెసేజ్ వస్తుందమ్మా అని చెప్పిండ్రు. ఇంకా వెళ్ళమన్నారు, ఇంతే చెప్పారు, ఇంకేమనలేదు. ఇంకా ఏం చదువుతున్నారు చిన్న? వాడే సపోర్ట్ నాకు, ఇంకెవరు లేరు, వాడే సపోర్ట్. వాడు స్కూల్కి వెళ్తే ఇంకా పక్క వాళ్ళని నన్ను పట్టుకొని కొంచెం కిందికి దిగుతా నేను. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాను నేను, కిందికి దిగుతా, కిందికి దిగి మెల్లగా నడుచుకుంటే ఏదైనా ఆటోకు మాట్లాడుకొని వెళ్తా. ఇప్పుడు ఎన్ని పైసలు తీసుకుంటారు అసలు అయితే లేదు సార్. దయచేసి నాకు ఒక ఇల్లు, నాకు నాకు ఒక స్కూటీ, నాకు ఇది పోనీకి అట్లీస్ట్ ఒక వీల్ చైర్ ఇచ్చినా పర్వాలేదు, మెల్లగానైనా పోతే నా బతుకు తెరు ఉండాలి నాకు. నేను కొన్నేళ్ళ నుంచి నేను నా భర్త చనిపోయినప్పటి నుంచి కొన్నేళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను నేను పెన్షన్ కోసం అసలు, కానీ ఇప్పటి వరకు రాలేదు నాకు. ఈ కాళ్ళు అసలు ఎందుకు పుట్టినా అనిపిస్తుంది, ఈ కాళ్ళ వల్ల నాకు నడవడానికి రాదు. 7-5 నిమిషాలు నడిచిన ఇట్లా కూర్చోవాలనిపిస్తుంది, అది ఎంత గలీజ్ ప్లేస్ అయినా సరే కూర్చుంటా, ఇంకా ఏం చేయలేను ఇంకా నాతోనే కాదని కూర్చుండిపోతా. ఇప్పుడు 7 అయినా సరే కూర్చోవద్దు అంటారు కానీ కూర్చుండిపోతా, నాతో కాదు, నాతో అయితే లేదు, దమ్ము వస్తుంది. అందుకే భర్త చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది? 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికే మీకు పెన్షన్ లేదు. అప్లై చేసిన, నాకు తెలిసిన సార్ ఒక ఆయన ఉంటే ఆయనతో చెప్పి అప్లై చేసిన, ఆయన చేయించిండు, ఆయన చేయించిండు, అయితే అది మొత్తం క్యాన్సిల్ చేసిరంట. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోమని చెప్తున్నారు, మళ్ళీ కొత్తగా ఇప్పుడు 28 తారీఖు మళ్ళీ కొత్తగా అప్లై చేయాలంటే మళ్ళీ కొత్తగా అప్లై చేసుకుంటాయి. న్యాయం జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామ్మా.